రాఘవరావు అంకుల్ని శ్వేతని కాపాడుకోవాలి. రాధిక ఆంటీ ఎక్కడుందో తెలుసుకోవాలి. ఇంతకాలం మన జీవితాలతో ఆడుకున్న యశోధర పూజలతో చెడు కూడా ఆడుకోవాలి. ఒకరికొకరు మాట్లాడుకొని తెగ ఆనందపడిపోతూ ఉంటారు. అది నేను తట్టుకోలేను, నేను తట్టుకోలేను, నేను తట్టుకోలేను మమ్మీ. చందు అంత చూడ్డం అదే మిగిలిందే. అవునే, ఈరోజు నువ్వు చస్తే వాళ్ళ మీద పగ చస్తుందా? చావదు. ఎక్కడున్న మన ఆత్మలు కూడా వాళ్ళ మీద పగతో ఘోషిస్తాయి. ఇక్కడున్న కార్తీక్ చందులు చచ్చిన మన శవాలను చూసి విజయ గర్వంతో మురిసిపోతారు. మరి ఇదంతా చూసి మన ఆత్మ భరిస్తుందా? అదే చావాలనుకుంటుంది. కానీ కానీ దానికి చావు లేదే. పగ తీరదు. మరి ఎలా ఎలా పగ తీర్చుకోవాలి? మనిషిగా ఉంటూనే పగ తీర్చుకోవాలి. చచ్చి సాధించేది ఏమీ లేదు. ఎలా మమ్మీ? సొంత వాళ్ళ వెనుక నుంచి గోతులు తవ్వుకుంటూ తల్లిని అక్కని ఒకే గుణపంతో పొడి చేస్తుంటే చూస్తూ ఎలా భరించమంటావు? ఎవరి మీద పగ తెచ్చుకోమంటావు? ఎందుకు ఎలా బాధపడతావు? నాకు బాధలేదా? నాకు నువ్వెంతో రాహుల్ అంతే. వాడు నిన్నెంత మోసం చేశాడో నన్ను అంతే మోసం చేశాడు. కార్తీక్ నిన్నెంత కొట్టాడో నన్ను అంతే కొట్టాడు. ఆ చందు నిన్ను మోసం చేసింది, నన్ను మోసం చేసింది. అలా అని నన్ను ఇక్కడి నుంచి దూకి చావమంటావా? చావకూడదు, చంపాలి. రాహుల్ని ఎలా చంపుతావు? దీనంతటికి కారణం మరి రాహులే కదా. పుచ్చిరాలా, నా కొడుకు నేనెందుకు చంపుకుంటానే? నా కొడుకు నేను చంపను. వాడు చుట్టూ ఉన్న వాళ్ళని చంపుతాను. అచ్చందు, శ్వేత, కార్తీక్, రాఘవరావుని, వీళ్ళని వీళ్ళని చూసుకునే కదే. నా కొడుకు నన్ను నా కూతుర్ని మోసం చేసింది. నా కొడుకు నా కాకుండా చేశారు. అసలు
అసలు వీళ్ళే లేకపోతే వాడికి అవకాశమే లేదు అందుకే ముందు వీళ్ళని ఒక్కొక్కరిగా ఏరేస్తే ఆ తర్వాత వాణ్ణి మనవాడిగా చేసుకోవచ్చు అవునే వాడు నా కొడుకే వాడి మనసు గాయపడకూడదని చాలా తాపత్రయపడ్డాను వాడి ఎన్ని తప్పులు చేసినా భరించాను కార్తిక్ వాణ్ణి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతుంటే ఆ దెబ్బలు నాకు తగులుతున్నట్టుగా విలవిలలాడిపోయాను కానీ కానీ వాడి వేవి పట్టనట్టుగా వాణ్ణి కొట్టిన వాడికి హెల్ప్ చేశాడు నాకంటే కార్తిక్ ఏమేకు చేసాడే వాడికి తప్పు చేస్తే అమ్మైన ఒకటే బొమ్మైన ఒకటే ఎవ్వడు ఊరుకోడు ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ చేస్తాను ఈ సారి పగడ్బందీగా ప్లాన్ చేస్తాను మనం వాళ్ళతో ఆడుకోవడానికి చాలా దారులు ఉన్నాయి ఆ రాఘవరావు శ్వేత పాప ఇలా ఏ దారిలో వెళ్ళినా ఆ కార్తిక్ చందులు చెలించిపోతారు ఏమండి ఇంతకు ముందు శృతి కీర్తన దారిలో వెళ్ళినా కూడా రాహుల్ బాబు మనల్ని పట్టించుకోలేదు కదండి రే ఇక్కడ ఎమోషన్స్ తో ఆడుకోవాలి వాడికి ఆ కార్తిక్ ఉన్నాడనే ధైర్యం ముందు ఆ శృతి కీర్తన గడెంత రబ్బోడి ఇంతకీ ఆ ప్లాన్ ఏంటండి చెప్తాను కార్తీక్ నాతోనే పెట్టుకున్నావు నీ చందు నీకు దగ్గరైనంత మాత్రాన పప్పులు ఉడుకుతాయి అనుకుంటే అది నీ భ్రమ ఇక ముందుంది ముసళ్ళ పండగ కలిసిన ఒక్క క్షణం చాలు మీ ఇద్దర్ని విడగొట్టడానికి మీతో ఆడుకోవడానికి నీకోసం ఎవరో వచ్చారు చందు అమ్మ చందు ఊరుకోమ్మా ఇన్నాళ్ళకి నిన్న దేవుడు కరుణించాడు కార్తీక్ నిన్ను ఒక్కటిగా ఇలా చూడటానికే నేను ఇంకా బతుకున్నానా అనిపిస్తుంది చాలా నాకు చాలా తృప్తిగా ఉంది కార్తీక్ నిన్ను గుర్తించాడు నాకు చాలా బాగుంది కార్తీక్ నన్ను కాపాడుకున్నాడు మిమ్మల్ని నేను చూస్తానో లేదో అనుకున్నాను మిమ్మల్ని చూశాను నా బిడ్డ నేను దక్కించుకున్నాను చూడానా నా బిడ్డ ఇప్పుడు నా దగ్గరుంది ఈ అమ్మ వాళ్ళ ఉంది ఏంటమ్మా వీల్చైర్లో కూర్చున్నా ఈ కట్లేంటమ్మా నా బిడ్డ నేను కాపాడుకునే ప్రయత్నంలో నా కాళ్ళకి గాయాలయ్యాయి ఏంటి తల్లి నీ బిడ్డ నువ్వు కాపాడుకున్నావా అవునన్నా రై
సరేలేమ్మా, ఇవన్నీ మనకు మామూలే అయ్యాయి. కష్టాలు, కన్నీళ్లు, ఏడవటాలు ఇవన్నీ ఎప్పుడూ మనమంటే వచ్చాయి. ఇప్పుడు మనకు ఆ బాధ లేదు. కార్తీక్ మనల్ని నమ్మాడు, ఇప్పుడు నీవాడయ్యాడమ్మా. ఇదిగోమ్మా. ఊరుకోనన్నా బాబు. బాబు కార్తీక్, ఇక మీరు ఇక్కడ ఉండదు బాబు. ఎక్కడికైనా ఆ రాక్షసులకు దూరంగా వెళ్ళి హాయిగా ఉండండి బాబు. ఎక్కడికి వెళ్ళమంటారు అంకుల్? వాళ్ళకి భయపడి పారిపోవాలా? మిమ్మల్ని జైల్లోనే వదిలేసి వెళ్ళిపోవాలా? శ్వేతను అలాగే పిచ్చిదానిలో వదిలేయమంటారా? రాధిక అంటీ ఎక్కడుందో, ఏమైందో ఇవన్నీ మనకు అక్కర్లేదంటారా? చందుని, నన్ను, మిమ్మల్ని, శ్వేతని ఇన్ని రకాలుగా హింసించిన పూజ, యశోదరులకు భయపడి అన్నీ మర్చిపోయి దూరంగా వెళ్ళి హాయిగా బతకమంటారా? ఎలా ఉండమంటారు అంకుల్? వీళ్ళు పెట్టిన కష్టాలు రోజుకొక పీడకలుగా వచ్చి నా మనసు గుచ్చుకుంటున్నాయి. ఎక్కడికెళ్ళినా మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వవు. పోటు బాబు, మనకి పగ ప్రతీకారాలతో ఇన్ని రోజులు పడ్డ కష్టాలు చాలు. నా బిడ్డ, తన బిడ్డ ఇన్ని రోజులు వాళ్ళ చేతుల్లో నరకం అనుభవించారు. ఇంకా ఇక్కడే ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఏం చేయకుండా వదిలేస్తారని ఎలా అనుకున్నావు? వదిలేయరు. మీకోసం వెతుకుతుంటారు, వెంటాడుతుంటారు. అవసరమైతే నువ్వు లేనప్పుడు చందును, చందు లేనప్పుడు పాపను ఏదో రకంగా వెంటాడుతూనే ఉంటారు, హింసిస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్లకున్న పని అదొక్కటే బాబు. ఎందుకంటే మనం బతుకు కోసం పోరాడతాం, యశోధరులాంటి వాళ్ళు మన బతుకుల్ని నాశనం చేయడానికి పోరాడతారు. ప్లీజ్ కార్తీక్, నా చెల్లెల టైం బాగుంటే ఏదో రకంగా అదే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటుంది, లేకపోతే అక్కడే వాళ్ల చేతుల్లోనే ఏదో ఒకరోజు చచ్చి శవమైపోతుంది. దాని రాత అంతే అని వదిలేస్తాం. కానీ మీరు చిన్నపిల్లలు, మీకెంతో జీవితం ఉంది. అంతటి ఉజ్వలమైన జీవితాన్ని ఆ యశోధర చేతుల్లో పెట్టి పాడు చేసుకోవద్దు బాబు. లేదు నాన్నా, అందరం కలిసి ఉంటేనే అది జీవితం. పిచ్చిదే శ్వేత ఒక దగ్గర, శిక్ష పడ్డ మీరు ఇక్కడ, ఇవన్నీ వదిలేసి మేము ఇంకెక్కడో. వద్దు నాన్నా, ఆలోచించుకోవడానికే చాలా ఇబ్బందిగా ఉంది. నన్ను నా కార్తీక్ కలిశాడు, నా బిడ్డ నాకు దగ్గరైంది. ఈ ఆనందంతో కొన్నళ్ళైనా బతుకుతాను. ఇక్కడే ఉండి మిమ్మల్ని కాపాడుకుంటాను. అంతేకాని పూజకో, యశోధరకో భయపడి ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం మనకేంటి నాన్నా? అమ్మ చెల్లు. అవును అంకుల్, మీరికేం ఆలోచించకండి. ఆ పూజకి, యశోధరకి రోజులు దగ్గర పడ్డాయి. వాళ్ళంతు చూసి మీ అందరినీ కాపాడుకోవటం నా కర్తవ్యం. నా కర్తవ్యానికి అడ్డు రావద్దు. నా బాధ్యతల్ని నన్ను నెరవేర్చుకోనివ్వండి. దిగు, పడిపోతావు శ్వేత. అరే దిగమంటున్నానుగా, దిగు. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో శ్వేత, ఈ టాబ్లెట్ వేసుకో శ్వేత, ఇదిగో టాబ్లెట్ వేసుకో శ్వేత. అయ్యయ్యో శ్వేత, టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, నా మాట విని వేసుకో శ్వేత. శ్వేత ప్లీజ్. శ్వేత టాబ్లెట్ వేసుకొని అంటుంది. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో, తగ్గిపోతుంది. గుడ్. ఇప్పుడు నువ్వు ఈ జ్యూస్ తాగాలి. తాగు ప్లీజ్. Thank you.
శ్వేత, నీకో విషయం తెలుసా? చందోక కార్తీకులు కలిశారు. ఆ రాక్షసుల బారి నుండి చందోక తప్పించుకుంది. కార్తీక్కి పూజమాయలన్నీ తెలిసిపోయాయి. దాన్ని కొట్టి ఇంటి నుంచి తరివేశాడు. ఇప్పుడు చందోక కార్తీకులు ఇద్దరు హాయిగా ఉంటున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఏ బాధ లేదు. రాఘవరావు ఆయన బయటకు తీసుకురావటం, దాని తర్వాత మనకు మిగిలింది మన పగ మాత్రమే. ఆ శృతికీర్తన్ గారు అంత చూడటమే. దానికి కార్తీక్ కూడా సహాయం చేస్తా అన్నాడు. ఆ శృతికీర్తన్ గారిని పట్టుకొని వాడి తల నరికి నీ కాలు దగ్గర పడేస్తాను. శ్వేత, ఈ గ్లాస్ పెట్టి వస్తానే. ఏమైంది శ్వేత? నోరు కడుక్కుంది కండ్రా. పడుకో పడుకో శ్వేత, కళ్ళు తిరిగితే పడుకో. శ్వేత గురించి డాక్టర్ దగ్గర మాట్లాడినప్పుడు ఆలోచించి ఫోన్ చేస్తానని చెప్పింది. కానీ ఇంతవరకు తన నుండి ఫోన్ రాలేదు. ఇక్కడ శ్వేత కడుపులో పాపం పెరిగి పెద్దదవుతుంది. అది పెరగకూడదు. డాక్టర్ని ఎలాగైనా ఒప్పించాలి. ఒప్పిస్తాను. ఏంటి సార్, ఏం ఆలోచిస్తున్నారు? శ్వేత గురించి నర్స్. అందులో ఆలోచించడానికి ఏముంది సార్, తను ప్రెగ్నెంట్ కదా, వామిటింగ్స్ మామూలే. అది కాదు నర్స్, శ్వేత గురించి డాక్టర్ గారితో ఒక విషయం మాట్లాడదామని. నువ్వు శ్వేతను జాగ్రత్తగా చూసుకో, నేను వెళ్ళి డాక్టర్ గారిని కలిసి వస్తాను. సరే సార్. వీళ్ళు మమ్మీ రౌడీల్లాగా ఉన్నారే. ఇటు పరిగెడుతున్నారేంటి? నారాయణ. అరే మీరా బాబు? నడిచి నడిచి కాళ్ళు నొప్పెట్టి కళ్ళు బైర్లు గమ్మి మిమ్మల్ని పోల్చుకోలేకపోయాను. ఎక్కడున్నారేంటి బాబు? నా సంగతి తర్వాత గాని మీరేంటి ఇటు పరిగెడుతున్నారు? మేమెవరం బాబు?
నేను ఒక్కడే, నేనేం పరిగెట్టలేదే, ఈ దగ్గరలోనే పనుంటే చూసుకుని నడుచుకుంటూ వెళ్తున్నాను. డ్రామాలు వద్దు, నా ముందు నాటకాలు ఆడితే ఇంత ముందు ఏం జరిగిందో గుర్తుందిగా? గుర్తుంది బాబు, సెల్లో నుంచి సిమ్ తీశారు, చెప్పులు కోసేసి ఇసిరేయమన్నారు, 10 రూపీస్ కూడా తీసుకున్నారు, మీరు గుర్తుందా మీకు? తెలుసు కదా, మరి చెప్పు. అది 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 కాదు బాబు. ఏది కాదు? ఎక్స్ట్రా లాపి విషయం ఏంటి చెప్పు. ఎవరికి చెప్పుకోమంటారు బాబు నా పరిస్థితి? కరవమంటే కప్ప కోపం, ఎడవమంటే పాము కోపం, అట్లా ఉంది నా పరిస్థితి. ఏమైంది బాబు? మీరు మీ అమ్మగారితో కలిసినట్టే ఉంటారు, అక్కడ అన్ని విషయాలు తెలుసుకుంటారు, అవన్నీ తీసుకెళ్లి ఆ కార్తీక్ చందుకు చెప్పేస్తారు. వాళ్ళు మీ అమ్మని దెబ్బతీస్తారు, ఆ కోపంతో ఆవిడ నన్ను కొడుతుంది. మొన్నటికి మొన్న నాకేమీ తెలియదు మమ్మీ అంటూనే చందుని దాచిన విషయం కార్తీక్ దగ్గర లీక్ చేశారు. ఆ కార్తీక్ వాళ్ళు మీ అమ్మకి పూజమ్మకి కుచ్చు టోపీ పెట్టి ఆ చందుని తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు నా కర్మ బాగోలేక మళ్ళీ మీ అమ్మగారి పని మీద వెళ్తున్నాను, మీకంటూ పడ్డాను. మీరేమో ప్రేమతో పిలిచినట్టు పిలిచి ఎందుకు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. ఏ జరిగిందో చెప్పమంటారు బాబు? ధైర్యంతో కాదు భయంతో చెప్పు బాబు. చెప్తావా లేదా? ఏం చెప్పమంటారు బాబు? మీరేమో మీ అమ్మగారిని మోసం చేసి ఆ చందు గురించి కార్తీక్ చెప్పారు, చందుని విడిపించారు. ఆ రోజు నుంచి మీ అమ్మగారు మనిషి అయిందంటే నమ్మండి, అగ్గి మీద గుగ్గిలమయ్యి ఎవరి మీద పగ తీర్చుకోవాలో తెలియక మా మీద ఎగిరిగిరి పడుతున్నారు. అప్పుడే బాబు నా కర్మగాలి నా సుజీకి మీ అమ్మగారి గుర్తొచ్చింది. నా సుజీకి ఆవిడ దగ్గరే బందీగా ఉంది కాబట్టి నా సుజీకిని చిత్రహింసలు పెడుతూ మీ మీద కోపాన్ని చల్లార్చుకున్నారు. ఏ మనిషి మాత్రం ఎన్ని రోజులని భరిస్తారు బాబు? అందుకే నా సుజీకి మీ అమ్మగారు పెట్టే బాధలు భరించలేక మా అందరి కళ్ళు కప్పేసి ఇదిగో ఇటువైపే బాబు పారిపోయింది. ఆవిడ పట్టుకోవడానికి మేము పరిగెత్తున్నాం. ఏంటి నువ్వు చెప్పేది, రాధికాంటి పారిపోయిందా? అవును బాబు, అదేగా నేను చెప్పేది. ఎక్కడికి వెళ్తున్నారు బాబు? రాధికా ఆంటీని పట్టుకోవడానికి. నా సుజీకి మీకెందుకు బాబు? రాధికా ఆంటీని కూడా మా అమ్మ బందీ నుండి విముక్తి కలిగించడానికి. అందుకే నేను చెప్పనన్నాను. ఇదిగో ఇలా చెప్పానో లేదో అలా వెళ్ళి ఆవిడ కాపాడతానంటున్నారు. మీరు ఆవిడ కాపాడారనుకోండి, మీ అమ్మ బారి నుండి మమ్మల్ని ఎవరు కాపాడతారు బాబు? అదంతా నాకు అనవసరం, అది నీ కర్మ. అరే ఇటు వచ్చారంట్రా, ఎటు వెళ్తున్నారు? డ్రామాలు వద్దు, విషయం చెప్పను. ఏమైందిరా చెప్పండి అన్నా. అట్టుకుడతారంటే మీ వంశం మొత్తానికి నన్ను కొట్టడం అలవాటు అయిపోయింది. నిన్ను కొడితేనే కదరా వాళ్ళు నోరు తెరిచి చెప్పేది. రేయ్ అంతా తెలిసిపోయిందిరా, మనం రాయటానికి ఇంకేం మిగలేదు, చెప్పండి నా సుజీకి ఏమైందిరా? ఆ ఎఫ్సిఏ గోడన్ వైపు పారిపోయిందన్నా, అక్కడ చుట్టూ వెతికేమన్నా ఎక్కడ కనపడలేదు. చెప్పాలరా, ఎంతమంది మగాళ్ళు కలిసి ఒక్క ఆడదాన్ని పట్టుకోలేకపోయారు, నానా పండు బుద్ధులుంటుంది. అయ్యా బాబోయ్ నా కొంప ముంచారు కదరా మీరందరూ కలిసి. ఎట్టా ఉందిరా మన యాక్టింగ్? అదిరిందనా ఈ దెబ్బతో ఆ రాహుల్ బాబు నా సుజీకి నిజంగానే పారిపోయిందని ఆవిడ్ని ఎలాగైనా రక్షించాలని
ఎళ్ళ కార్తీక్ బాబుతో మొర పెట్టుకుంటాడు చూడండి. మంచి మనసున్న నిన్ను ఆ పూజ ఆ విధంగా ఎలా మారి చేయగలిగింది కార్తీక్? ఆ పూజ మామూలు ఆడది కాదు, మనిషి రూపంలో ఉన్న రాక్షసి. లేదు కార్తీక్, ఆనందపడుతున్నాను. ఇవి కన్నీళ్లు కావు, ఆనంద పుష్పాలు. ఎన్ని రోజులు నీ ప్రేమను దూరం చేసుకున్నాను, ఇప్పుడు నాకు ఆ భయం లేదు. అందుకే ఆనందంతో నా కన్నీళ్లు ఆగడం లేదు. చందు, ఇన్ని రోజులు నువ్వు అనుభవించే నరకం చాలు, ఇక దాన్ని మర్చిపో. ఇక నువ్వు ఆ నరకం గురించి ఆలోచించుకో. అన్నీ మర్చిపోయి ఆనందంగా ఉండాలి. నాన్న చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఈ సమయంలో ఆయన, శ్వేత అందరం కలిసుంటే ఎంతో బాగుండేది. ఆ దేవుడు ఏదో ఒక లోటు పెడుతూనే ఉంటాడు. లేదు చందు, ఆ సమయం తప్పకుండా వస్తుంది. అంకుల్ని ఎలాగైనా విడిపించుకొస్తాను. అవసరమైతే ఆ యశోధర జుట్టు పట్టి లాక్కెళ్ళి కోర్టులో నిలబెట్టి నిజం చెప్పిస్తాను. అంకుల్ని నిర్దోషిగా విడిపించుకొస్తాను. ఏంటి, ఈ నారాయణ గారు నిజమే చెప్పాడా లేక నాతో ఏమైనా గేమ్స్ ఆడుతున్నాడా? వాళ్ళు చెప్పినట్టు రాధికా ఆంటీ నిజంగానే ఆ గోడన్స్ వైపు వెళ్ళుంటుందా? మనం వెళ్ళి వెతికితే డాక్టర్ గారు వెళ్ళిపోయే టైం అవుతుంది. రాధికా ఆంటీని వెతుక్కుంటూ వెళ్తే ఇట్నుంచి ఈవిడ వెళ్ళిపోతుంది. ఏం చేయాలి? కార్తీక్కి చెప్తే? ఎస్, కార్తీక్కి చెప్తే తనే చూసుకుంటాడు. చెప్పు రాహుల్. కార్తీక్, నేను శ్వేత విషయంలో డాక్టర్ని కలవడానికి వెళ్తుంటే సడన్గా నారాయణ్ కలిశాడు. ఏమంటున్నాడు? వాడు పరిగెడుతున్నాడు కార్తీక్. ఎందుకు పరిగెడుతున్నావు అడిగితే రాధికాంటి తప్పించుకుంది, అందుకే పట్టుకోవడానికి వెళ్తున్నానని చెప్పాడు. రాధికాంటీనా? అవును కార్తీక్, మన మీద కోపంతో మా మమ్మీ రాధికాంటిని చిత్రహింసలు పెడుతుంటే అవి భరించలేక రాధికా ఆంటీ వాళ్ళ నుంచి తప్పించుకుందని, అందుకే పరిగెడుతున్నామని చెప్పారు. రాహుల్, అది నిజమేనంటావా? నాకు అనుమానం వచ్చింది కార్తీక్, కానీ అది నిజంగా నిజమైతే రాధికా ఆంటీని మనం మిస్ అవుతామేమోనని ఏం చేయాలో తెలియక నేను నీకు ఫోన్ చేశాను. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పానుగా, శ్వేత విషయంలో డాక్టర్తో మాట్లాడాలి. సరే, నువ్వు వెళ్ళు, ఈ విషయం నేను చూసుకుంటాను. కార్తీక్, రమ్మంటే నేను వస్తాను. ఆహా,
అవసరం లేదు. ఇంతకీ ఆంటీ ఎటువైపు వెళ్లారు? ఎఫ్సిఐ గోడౌన్స్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మిస్ అయిందని రౌడీలు చెప్పారు. సరే, నేను చూసుకుంటాను, నువ్వు నీ పని చూసుకో. అలాగే కార్తీక్. యశోధర నుండి తప్పించుకుందా? అవునంట, రాహుల్ చెప్తున్నాడు. రాహుల్ అమ్మను చూశాడా? లేచందు, ఆంటీ వెంట పరిగెడుతున్న రౌడీలను నారాయణను మాత్రమే చూశాడంట. వాళ్ళని పట్టుకుని అడిగితే నారాయణ చెప్పాడంట. కానీ ఇది ఎంతవరకు నిజమో అని నాకు అనుమానంగా ఉంది. అంటే రాహుల్ ఆంటీని చూడలేదు, కానీ రౌడీలు మాత్రం రాహుల్ కనిపించారు. మొన్ననే మన విషయంలో వాళ్ళ అమ్మను మోసం చేసిన రాహుల్కి అవేం పట్టించుకోకుండా నారాయణ నిజం చెప్పాడు. అందుకే అది నిజమా లేకపోతే వీళ్ళేమన్నా డ్రామా ఆడుతున్నారా అనిపిస్తుంది. అంటే అమ్మ వాళ్ళ నుంచి తప్పించుకోలేదంటావా? తప్పించుకుంటే మనకెందుకు చెప్తారా అనిపిస్తుంది. మరోవైపు నిజంగానే తప్పించుకున్నారేమో అనిపిస్తుంది. రాహుల్ కా నారాయణ గారు నిజంగానే భయపడి చెప్పాడేమో అనిపిస్తుంది. కార్తీక్, ఇంతకుముందు ఓసారి కూడా ఆ యశోధర రౌడీలు వెంట పడుతున్నారని అమ్మ నాన్నకు ఫోన్ చేసింది. నాన్న వెతుక్కుంటూ వెళ్లేసరికి అమ్మ లేదు. ఆ విషయం చెప్తామని నాన్న నీ దగ్గరకు వస్తే ఆ పూజ నిన్ను కూడా నమ్మకుండా చేసింది. అవును చందు, అందుకే ఇప్పుడు ఎలా రిసీవ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. కార్తీక్, ఒకవేళ నిజంగానే అమ్మ పారిపోతే, మనం ఇలా డౌట్తో ఇక్కడే ఉండిపోతే అమ్మకి ఏదైనా ఆపద వస్తుందేమో. హలో హలో బాబు, నేను రాధికని. ఆంటీ? అవును కార్తీక్, నేను ఆంటీనే మాట్లాడుతున్నాను. నేను ఆ యశోధర డెన్ నుంచి పారిపోయి వచ్చాను బాబు. అలాగా, ఇప్పుడు ఎక్కడున్నారు? ఎఫ్సిఐ గోడౌన్స్ ఉన్నాయి కదా బాబు, ఆ గోడౌన్స్ వెనకాల చెట్ల మధ్య దాక్కున్నాను. మరి ఫోన్ ఎక్కడది? బాబు, అక్కడ రౌడీ ఫోన్ ఉంటే వాడి కంట పడకుండా తీసుకొచ్చాను. తొందరగా రా బాబు, ఇక్కడి నుంచి బయటపడదామంటే నాకు చాలా భయంగా ఉంది. ఆ యశోధర మనుషులు ఇక్కడిక్కడే తిరుగుతున్నారు. నేను వాళ్ళ కంట పడితే నన్ను బతకనివ్వరు, చంపేస్తారు. ఆంటీ, మీరేం కంగారు పడకండి, మీరు అక్కడే ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు, వాళ్ళకి కనిపించొద్దు. నేను ఇమీడియట్ గా బయలుదేరుతున్నాను. సరే బాబు, తొందరగా రా. అలాగే ఆంటీ. గుడ్, థ్యాంక్ యూ మేడం, చాలా బాగా మేనేజ్ చేశావు. కార్తీక్, నీకే కాదు ఎత్తుకు పై ఎత్తులు వేయడం ఈ యశోధరకి పుట్టుకతో వచ్చిన విద్య. చందు, ఆంటీ ఫోన్ చేశారు, నిజంగానే పారిపోయారంట. ఎఫ్సిఐ గోడౌన్స్ వెనకాల ఉన్న చెట్లలో దాక్కుని ఉన్నారంట. నువ్వు పాప జాగ్రత్త, నేను వెళ్ళి ఆంటీని తీసుకొస్తాను. కార్తీక్, కార్తీక్, నేను వస్తాను. నువ్వా? నువ్వెందుకు? అసలే నడవలేని పరిస్థితిలో ఉన్నావు, వద్దు చందు. లేదు కార్తీక్, నేను వస్తాను, నేను అమ్మని చూడాలి. చందు, ఇక్కడికి తీసుకొచ్చాక చూస్తావు కదా. ప్లీజ్ కార్తీక్, నేను వస్తాను, నాకు రావాలనుంది. చందు, అక్కడ యశోధర మనుషులు ఉన్నారనుకో, అనవసరంగా గొడవ చేస్తారు. అప్పుడు ఆంటీనే కాదు నిన్ను పాపని కూడా రక్షించుకోవాల్సి వస్తుంది. కార్తీక్, అలా అనుకుంటే నువ్వు వెళ్ళింది చూసి నేను పాప ఒంటరిగా ఉన్నామనుకుని యశోధర తన మనుషుల్ని ఎక్కడికైనా పంపించొచ్చుగా. అక్కడైతే
కనీసం నువ్వున్నావనే ధైర్యం ఉంటుంది. ఇక్కడైతే మాకు ఆదిక్కు కూడా లేదు. సరే పద. రాధిక చచ్చి కూడా మనకు ఉపయోగపడుతుందిరా. రాహుల్ దగ్గర మన ప్లాన్ సక్సెస్ అయితే, ప్రియ మాట్లాడిన మాటలు కార్తిక్ నమ్మితే, ఈ పాటిక కార్తిక్ ఎప్పుడో చచ్చిన రాధికను ఇప్పుడు ఆపదలో ఉందని కాపాడుకోవాలని పరిగెత్తుతూ ఉంటాడు. మమ్మీ, నువ్వు నారాయణన్ పంపించావు, వాడు అసలు పరమ వేస్ట్ ఫెలో. నాలుగు తల్లితే అక్కడది ఇక్కడ ఇక్కడ అక్కడ చెప్తాడు, చెప్పిన పని కరెక్ట్ గా చేస్తాడో లేదో అని భయంగా ఉంది. లేదు పూజ, ఆ పనికి వాడే కరెక్ట్. వాడైతేనే దొంగ నాటకాలాడి రాహుల్ని నమ్మించగలరు. ఏమో అనుకున్నాను కానండి, ఈ నారాయణ్ని ప్రత్యక్షంగా తిట్టినా పరోక్షంగా బాగానే పొగుడతారు. పైకి అనలేకపోయినా మీ మనస్సులో నాకెంత వాల్యూ ఉందో అర్థమైపోయిందండి. ముందు వెళ్ళిన పని ఏమైందో చెప్పు, నీ వాల్యూ ఏంటో అప్పుడు తెలుస్తుంది. చూడు పూజమ్మ, ఎదుటోళ్ళు నమ్మే విధంగా నటించడంలో ఈ నారాయణ ఆస్కార్ అవార్డు ఆర్టిస్ట్. మనం వెళితే పని కాకుండా ఉండడమా? రాధికని కాపాడుకుంటానని ఆ రాహుల్ ఆల్రెడీ బయలుదేరి వెళ్ళిపోయాడు. వాడు బయలుదేరటం కాదురా, ఆ కార్తిక్ బయలుదేరడా లేదా? ఏమండి, బయలుదేరాలన్నంత నమ్మకం కలిగాక ఒక్కడే బయలుదేరతాడండి. ఆ కార్తీక్ కూడా ఫోన్ చేసి చెప్తాడు. రాహుల్ గడికి తెలిస్తే వాడు ఇమ్మీడియట్ గా కార్తిక్ గడికి చెప్తాడు. కార్తిక్కి తెలిస్తే మా ఆంటీని నేను కాపాడుకుంటానని బయలుదేరతాడు. తొందరగా వెళ్ళి కాపాడు కార్తిక్ అని చందు అంటుంది. వాళ్ళందరూ ఎమోషనల్ ఫూల్స్. వాళ్ళ సెంటిమెంట్స్ని మనం గుప్పెట్లో పెట్టుకుంటే వాళ్ళని ఎలాగైనా ఆడించవచ్చు.